సుందరం మాస్టర్ డైరెక్టర్ బై కళ్యాణ్ సంతోష్ మూవీ అయితే మావల్స్ అవరాదు మూవీ యొక్క నైనాక్స్తో స్టార్ట్ అయ్యిద్ది మనుషుల నుంచి కోతిలా మారుతున్న ఒక జాతి అని అబ్బా సూపర్ కాన్సెప్ట్ ఎలా చూపించబోతున్నారు ఎలా చెప్పబోతున్నారు అని ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయ్యిద్ది ఆ క్యూరియాసిటీ ఎక్కువసేపు అయితే అసలు ఉంచలేదు డైరెక్టర్ ఆ నైనాక్స్ స్టార్ట్ అయిన వెంటనే సుందరం డైరెక్టర్ వస్తుంది సుందరం ఒక ఆశపోతూరు ఒక పిస్నారీ అని మళ్ళీ అదే స్టోరీలైనా అని ఎక్కడ అందరూ డిస్కనెక్ట్ అయిపోతారు డైరెక్టర్ ఒక స్టోరీ రుటిన్ పైమేట్ లైన్ తీసుకున్నారు ఇంకా చివరికి అయ్యేది ఏముంది ఒక ఆశపోతూరు ఒక మంచిగా ఎలా మారారు అనేది కథ చూపించేది ఇంకేం ఉండలే అని లైట్ తీసుకుంటారు అలానే డైరెక్టర్ కూడా లైట్ తీసుకుని ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ తొందరలో చేంజెస్ తేవడమే పనిగా పెట్టుకుని మన మీద రుతృతం స్టార్ట్ చేస్తారు అసలు ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండవు అలాగే ఆ సీన్స్ కూడా మూవీ స్క్రీన్ ప్లే కూడా డైరెక్టర్ లైక్ తీసుకున్నారు ఒక ఎక్సైట్మెంట్ కానీ ఒక క్యూరియాసిటీ కానీ ఏం ఉండదు అలాగే స్టోరీ లైన్ ఏం కొత్తది కాదు అసలు మూవీ మొత్తం డిపెండ్ అయ్యేది ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ అవి మూవీలు అయితే వరస్ట్గా ఉంటాయి ప్రీ క్లైమాక్స్లో సుందరంలో మార్పు వచ్చే సీన్లో అదే వాళ్ళకి గోల్డ్ అంటే తెలియదు ఓజాకి కానీ గోల్డ్ వల్ల యూస్ తెలియదు రాయి అనుకుంటారు రాయినేమో బంగారం అనుకుంటారు అదే అమ్మోరు దాన్ని చూసి సుందరంలో ఒక చిన్న చేంజెస్ వస్తాయి అసలు ఈ సిచ్యువేషన్ అంతా బలంగా ఉందో వాళ్ళకి బంగారం అంటే తెలియదు వాళ్ళు నమ్ముకున్న అమ్మ వాళ్ళని కష్టాల నుండి దూరం చేసే అమ్మ వాళ్ళకి గొప్ప వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో విగ్రహం బంగారం అంటే గొప్ప అప్పుడు సుందరం ఆశ ఆ టైప్స్ ఆశ ఒకటే దానికే సుందరంలో చేంజెస్తో ఉండవు మరి వీక్గా ఉంటుంది మూవీలో సీన్స్ అయితే వీక్గా ఉంది అలాగే క్లైమాక్స్లో ఆ విగ్రహం ఎమ్మెల్యే దగ్గరికి ఎలా వెళ్ళింది అసలు సుందరం ఆ విగ్రహాన్ని ఎమ్మెల్యేకి పంపితే మళ్ళీ సుందరం ఆ విగ్రహాన్ని దాచిపెట్టిన ప్లేస్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు అనేది కూడా సరిగ్గా ఉండదు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు కూడా అలాగే సరిగ్గా డిజైన్ చేసుకోలేదు నేను ఆ విగ్రహాన్ని సుందరం ఎమ్మెల్యేని అడిగి ఆశపెట్టిన సీన్ కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది మాత్రం ఇంపాక్ట్ ఉండదు అలాగే ఆ ఊరిలో ఒక పెద్ద అయినా చనిపోతే ఆ సిచ్యువేషన్ కూడా ఎమోషన్గా యూజ్ చేసుకోకుండా ఇప్పుడు ఎలా క్లాస్ పీకాలి అన్నట్టు క్లాస్ పీగుతారు మాత్రం సెన్స్ లేకుండా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడు సుందరంలో చేంజెస్ ఎలా తీసుకురావాలి అని చేసిన అన్ని స్టన్స్ మూవీకి నెగిటివ్గా మారాయి సీన్స్లో కూడా నీ నిజాయితీ కనిపించలేదు వరస్ట్ డైరెక్షన్ అండ్ వరెస్ట్ ప్లే అలాగే సుందరం వాళ్ళకి వీడియో గేమ్స్ కొన్ని థింగ్స్ ఇచ్చి వాళ్ళని సుందరం వైపు తిప్పుకోవాలి వాళ్ళని అటాక్ చేయాలి అని ఆశ చూపించడం కూడా లాజిక్ దూరంగా ఉంటుంది అసలు ఎన్నో ఏందో ప్రపంచం అంటే తెలియదు వాళ్ళకి అవి ఇస్తే ఏం చేసుకుంటారు అని ఒక ఆలోచన కూడా ఉండకపోవడం బాధాకరం అసలు ఆ ట్రైబ్స్కి బయట ప్రపంచం తెలియదు ఇంకా బయట దొరికే వస్తువులు ఉపయోగం ఎలా తెలుసని అసలు సుందరం నిజంగా చదివి జాబ్ తెచ్చుకున్న వారైనా అని అనుకుంటారు ప్రతి ఒక్కరూ అలా సిల్లీగా ఉంటుంది అలాగే డైరెక్టర్ ఒక సీన్లో ఒక పది నిమిషాల ప్రీవి క్లైమాక్స్ టు క్లైమాక్స్లో అని ఫ్రీడమని అని ఒక్కసారి కదొత్తటం వల్ల ఇంకా చికలుగా వస్తుంది అసలు ఏమాత్రం ఆలోచన లేకపోవడం బాధ అసలు ఏమి చెబుతావు అని తీసినట్టు ఉంది దాని గౌరవప్రియ క్యారెక్టర్ని బాగా సరింకా యూజ్ చేసుకోలేదు డైరెక్టర్ మేం ఆ విగ్రహాన్ని బయటికి తేవడానికి ఆ క్యారెక్టర్ని యూజ్ చేసుకున్నంత ఉంది తప్పితే ఆ క్యారెక్టర్కి అసలు హై లేదు నేను ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి కొంచెమైన ఇంపార్టెన్స్ ఉందేమో కానీ గౌరీ ప్రియ క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్సే లేదు అలాగే భోజ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేరు నేను క్లైమాక్స్లో వచ్చే ఆ క్రికేస్ సీన్ కూడా తేలిపోయింది బికాస్ ఆ సీన్కి కావాల్సిన ఎమోషన్ ముందు బిల్డ్ చేయలేదు మూవీలో అసలు ఏ సిచ్యువేషన్లో అయినా ఎమోషన్ అనేది వర్క్ అవ్వలేదు అలాగే ఆ సీన్ అప్పుడు కూడా ఎమోషన్ వర్క్ అవ్వలేదు యువరాజ్ సింగ్ కాదు భగత్ సింగ్ అంటున్నా అక్కడ ఎమోషన్ బిల్డ్ అవ్వలేదు అలాగే పెద్ద అయిన చనిపోయిన ఏదో సోషల్ టీచర్ కదా క్లాస్ పీగుతున్నట్టు అన్నట్టు ఉంది ఏమాత్రం ఒక్కరిని కూడా ఆలోచింప చేయలేదు డైరెక్టర్ నేను మూవీలో ఫస్ట్ వచ్చి ఆ పెళ్లి కాన్సెప్ట్ సీన్స్ కానీ అలాగే ఆ కత్నం సీన్స్ కానీ కొత్తగా ఉందో ఇదివరకు శ్రీకాంత్ గారి మూవీస్లో చూసాము కదా అని ఫీల్ కలుగుతుంది సేమ్ నాకు కూడా అదే అనిపించింది ఆశ అంటే ఒక డబ్బు అనేది కాదు చాలానే ఉన్నాయి నేను డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్ కూడా అయితే కొత్తగా డిజైన్ చేసుకోవాల్సి నేను క్లైమాక్స్లో వచ్చే ఎమ్మెల్యే ఆశ కాన్విజేషన్ కూడా ఇంపాక్ట్ ఉండదు ఇప్పుడు కూడా క్లాస్ పీకితే బాగుంటుంది అని చివరికి క్లాస్ పీకి బయటికి పంపించేది డైరెక్టర్ అసలు వరస్ట్ డైరెక్షన్ నేను ఆ ఊరు ఆ ఊరిలోని ఆచారాలు కూడా ఆలోచింపచేసేలా ఉందో అవి ఒక లెసన్లా కాదు ఒక పాదంలా ఉంటుంది ఒక చావుని అందం పెట్టుకొని గ్లాస్ పీగుతున్నట్టు ఉంటుంది హార్ట్కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి సీన్స్ అన్నీ అయితే ఇక్కడ అదే మైనస్ అయింది యాన్ సీన్స్ని కూడా సరిగ్గా కంపోజ్ చేసుకోలేకపోయారు డైరెక్ట్ సుందరం ఆ కొంద మేరకు వెళుతున్నప్పుడు అందరికీ అర్థమైంది అక్కడ రాయి ఉంటుందని అలాగే అది బంగారం కాదు రాయి అని ముందే గెస్ట్ చేసేలా ఉంటుంది ఏమాత్రం ఇంపాక్ట్ లేకుండా డైరెక్ట్ చేసేది డైరెక్ట్ మూవీకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ ఇచ్చారు అసలు నిజంగా అలాంటి ఊరు ఒకటి నుండి అనుకునేటట్టు షూట్ చేసేరు చాలా న్యాచురల్గా ఉంటుంది అలాగే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా సెట్ వేసేరు ఆయన కొన్ని వీడియోస్ రిఫరెన్స్ అయ్యి అలా తయారు చేసారు అది బాగుంటుంది అలాగే వీరియం ఫస్ట్ హరిషయ ఇంట్రడక్షన్ అప్పుడు వచ్చి బీజింగ్ చాలా బాగుంటుంది కానీ ఆ తర్వాత అంత ఎఫెక్టివ్గా అయితే లేదు మెయిన్ ఎమోషనల్ సెన్స్లో అయితే ఇంపాక్ట్ చూపించలేకపోయారు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మెయిన్ మూవీ తీసింది డైరెక్టర్ డైరెక్టర్ విసింగ్ కానీ మీ మూవీ నేను చేసింది అలాగే రైటింగ్ కూడా చాలా క్లంగ్జీగా రాసుకున్నారు డైరెక్టర్ చూస్తుంటే గుర్తు వస్తుంది ఆ యాదిలో ఒక ఏం నడుస్తుంది అని అంటారు ఈ మూవీ చూస్తున్నంతసేపు ఏం జరుగుతుంది అనిపించింది ప్లీజ్ వీళ్ళు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కాను